క్రియా బాబాజీ నమః. ఓం సిద్ధక్రియా బాబాజీ నమః. విఠలానందాయ ఓం నమో భగవతే విఠలానందాయ ఓం నమో భగవతే విఠలానందాయ. ఓం నమో భగవతి విఠలానందాయ. నా గురుదేవులు శ్రీ 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 విఠలానంద సరస్వతి మహారాజు వారి జయంతి ఈరోజు. హిమాలయాలలో వేదానంద తపోవనాశ్రమంలో సాయి బాబాజీ మందిరంలో ఆ ఉత్సవాన్ని జరుపుకుంటూ ఆ గురుదేవుల్ని స్మరించుకుంటూ వారి నామస్మరణతో ఈరోజు మేము ఒక సాధన కార్యక్రమం నిర్వహించుకోవటం. హిమాలయ భూమిలో గురుదేవుల్ని స్మరించుకుంటూ జీవించటం ఎంత అదృష్టం. విఠల బాబాజీ శ్రీ విఠలానంద సరస్వతి, ఆయన నా జీవితంలోకి ప్రవేశించిన తర్వాత నాలో ఎన్నో మార్పులు. ఈరోజు ఎలా ఉన్నాను అంటే, హిమాలయాలలో ఆశ్రమం నిర్మించగలిగాను, ఒక మందిరం కట్టాను అంటే ఆయనిచ్చిన ప్రేరణ, ఆయనిచ్చిన నాకు ఒక శక్తిపాతం. ఎస్, వారు అవధూతగా దత్త స్వరూపంగా ఎన్నో వందల సాయి మందిరాలు కట్టడానికి ప్రేరణనిచ్చారు, సాయి విగ్రహాలు ప్రతిష్ఠించారు. ఎస్, ఆంధ్రప్రదేశ్లో, మహారాష్ట్రలో ఎన్నెన్నో మందిరాలు వారి ద్వారా సంకల్పం చేయబడ్డాయి. వారి నుంచి నేను చాలా నేర్చుకున్నాను. గురువు దొరికితే, లివింగ్ గురువు దొరికితే ఎంత అదృష్టం నాకు అనుభవంలోకి వచ్చింది. మొదట్లో నేను వారిని ఒక స్వామీజీ ఎవరు అన్నట్టుగానే భావించాను. కానీ నాకు చిన్నప్పటి నుంచి ఒక పుట్టుకతో వచ్చింది, స్వాములంటే ఒక ఇష్టం, భక్తి. రామకృష్ణ మఠంలో చిన్నప్పుడు గడపటం, అక్కడ అది నాకు మంచి సాధన అయింది. కాబట్టి అలా అంచులంచులుగా విఠల బాబా దగ్గరికి వచ్చిన తర్వాత ఆయన కృప, ఆయన నన్ను ముందు, నేను ఆయన ముందు గుర్తించి ఆశ్రయించలేదు, ఆయనే నన్ను చక్కగా దూరం నుంచి గట్టిగా పిలిచి, ఒరే ఇలా రారా అని పిలిచి ఒక చక్క పెద్ద ముద్ద, ఆయన చేయి చాలా పెద్దది, చాలా లావైన శరీరం, వారి చేయి అరచేయి ఇంత పెద్దది, ఆ చేతితో ఒక ముద్ద తీసి, తింటున్న ముద్దని తీసి నా చేతిలో పెట్టి ఇది తినరా అని ఇవ్వటం. ఎస్, అది మొదటి మలుపు నాకు ఆయన ఇచ్చిన ఆ ప్రసాదం. ఆ తర్వాత రకరకాలనుకోండి, 15 సంవత్సరాలకు పైగా ఆయన దగ్గర గడపటం, ఆయన సాన్నిధ్యంలో ఉండటం, ఆయన అనుసరించటం, ఆయన ఏం చెప్తే అది చేయటం, ఇద్దరం కలిసి రకరకాల ప్రయాణాలు, రకరకాల కార్యక్రమాలకు వెళ్ళటం, ఢిల్లీ వెళ్ళి ఎన్నో కార్యక్రమాలు, ప్రధానమంత్రి దాకా కూడా మేము ఇద్దరం వెళ్ళి కొన్ని విషయాలు చర్చించటం, పత్రికల పరంగా, ఆధ్యాత్మిక పత్రికల పరంగా, ఇలాంటివన్నీ గురువుతో కలిసి జీవిస్తూ, కార్యాలు ఏదైనా అవ్వనండి, కారణం ఏదైనా అవ్వనండి, అవకాశం ఏమిటి అంటే గురువుతో ప్రయాణం, గురువు సన్నిధిలో ప్రయాణం. అలా విఠల బాబాజీతో గడపటం నేను చాలా లీలలు, చాలా అనుభవాలు. ఒక సామాన్యుడిగా ఓం సాయిరాం శర్మాజీగా ఉన్న వ్యక్తిని ఆయన వేద చైతన్యగా, తర్వాత వేదానంద సరస్వతిగా మార్చారు. నా అంతటి వాడు వీడు, శరీరాలు వేరు కానీ మేమిద్దరం ఒకటే అని చెప్పారు సభాముఖంగా.
వీడుంటే చాలు 100 మంది నా పక్కన ఉన్నట్టే అని ప్రకటించారు. నా తర్వాత నా పీఠానికి వీడే తగినవాడు అని దత్తుడు నాకు చెప్పారు అని సమాముఖంగా ప్రకటించి ఆ పాత్రలు నన్ను ఉంచారు. అంత ప్రేమతో చూశారు. అటువంటి గురుదేవుల్ని తలుచుకుంటూ ఉండటం ఈ జన్మకి, ఎన్ని జన్మ జన్మలకి కూడా ఆయన కృప, ఆయన కృప. ఈ శరీరం ఒకరోజు పోతుంది. ఈరోజు ఆయన శరీరంతో లేరు, కానీ నాతో ఉన్నారు. నా ప్రతి అడుగులో ఆయన ఉన్నారు. ఎక్కడో ఆంధ్రప్రదేశ్లో ఉన్న నేను మామూలు వ్యక్తిగా ఉన్న నేను నన్ను ఈ హిమాలయ యోగిగా, పరమహంసగా, అవతారుగా, నా జీవిత కారణానికి వెనక ఉన్న అవతారాన్ని, అవతార కార్యాన్ని బయటికి తీసిన వ్యక్తి నా సద్గురు, నా గురుదేవులు శ్రీ 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 విఠలానంద సరస్వతి మహారాజు. ఈరోజు ఈ సందర్భంగా వారిని స్మరించుకోవటం చాలా ఆనందంగా ఉంది. గురువుల్ని విమర్శిస్తారు, నిందిస్తారు, అవన్నీ ఆయన అనుభవించారు. ఇన్ని విమర్శలు పాపం ఆయనకి, కానీ ఏనాడు ఆయన చెలించలేదు, నవ్వుతూ ఉండేవారు. అవతూత సాంప్రదాయం ప్రత్యేకంగా విలక్షణంగా ఉంటుంది. ఈ దత్త సాంప్రదాయం మరీ విలక్షణంగా ఉంటుంది. మేము నడిచే మార్గం ఆ విలక్షణంగా ఉన్నదాన్ని గుర్తించకపోతే అంతా మాయగాను తప్పుగాను ఉంటుంది. అలాగే ఆయన్ని చాలామంది తప్పు పట్టారు, విమర్శించారు. కొన్ని కార్యక్రమాల్లో ఆయన్ని రావద్దని రానియకుండా కూడా చేసిన వాళ్ళు ఉన్నారు. భక్తులైతే ఆయన దగ్గర చాలా సంవత్సరాలు గడిపి తర్వాత ఆయన్నే విమర్శించి వదిలేసిపోయిన వాళ్ళు ఉన్నారు. ఎన్నో ఎన్నో ఉంటాయి. ఇది చాలామందికి జరిగేది. ఆయన దగ్గర నేను ప్రత్యక్షంగా చూసి నేర్చుకున్నా. అందుకనే నాకు సన్యాసం అంటే ఎంత గొప్పదో తెలిసింది, ఎంత జాగ్రత్తగా ఉండాలో తెలిసింది, ఎంత కష్టమైందో తెలిసింది. అలాగే సన్యాసం ద్వారా మాత్రమే, సన్యాసిగా మారితేనే మనము జీవితాన్ని సంపూర్ణంగా జీవించగలము, ఆనందంగా జీవించగలము, మన ఆనందాన్ని ఇంకొకరికి పంచగలము అన్న సత్యం నాకు తెలిసింది. కేవలం విఠల బాబా దొరికాక, సాయినాథుడి ద్వారా నాకు విఠల బాబా దొరికారు. సాయి నాకు మొదట్లో నా జీవితంగా మారి, నా జీవితంలో ఒక భాగమై నడిపిస్తూ నడిపిస్తూ విఠల బాబా దగ్గరికి తెచ్చారు, లివింగ్ గురువుని ప్రసాదించారు. అందుకనే మనం మహాత్ములు, సిద్ధపురుషుల్ని ఆశ్రయించినప్పుడు వారు నిర్గుణంగా ఉంటారు కనుక, దేహాతీతంగా ఉంటారు కనుక, మన కోసం, మన సదుపాయం కోసం, మనకి తోడుగా ఉండటం కోసం ఒక వ్యక్తిగా మారి, ఆ శక్తి అంతా వ్యక్తిగా మారి లివింగ్ గురువుగా, మనకి భౌతికమైన గురువుగా మన తోడుగా ఉండి మన చేయి పట్టుకుని నడిపిస్తూ ఉంటారు. ఎస్, ఇది నా అనుభవం. ఎస్, అలా విఠల బాబా ద్వారా ఎన్ని నేర్చుకున్నాను, ఎన్ని తెలుసుకున్నానంటే అద్భుతాలు, అద్భుతం చెప్పేవి కాదు. పరీక్షలు, పరీక్షలు, పరీక్షలు. ఒకసారి అవునంటారు, ఒకసారి కాదంటారు. అవునన్నా కాదన్నా రెండింటి మధ్యన ఒక సత్యం ఉంటుంది. అదే నిజమైన ఆనందాన్ని ఇచ్చే సచ్చిదానందమైన సత్యం రెండింటి మధ్యన ఉంటుంది. కాబట్టి అవునన్నది పట్టించుకోకూడదు, కాదన్నది పట్టించుకోకుండా శరణాగతితో ఉంటే కనుక అసలు సత్యం, ఆత్మసత్యం తెలుస్తుంది అనేది విఠల బాబా చరణాల దగ్గర కూర్చుని నేను తెలుసుకున్నాను. ఆ మహానుభావుల్ని వారు శరీరంతో లేకపోయినా శక్తిపరంగా ఉన్నారు. వారు ఈరోజు విశ్వంలో ఉన్నారు. సమర్థ సద్గురువు ఆయన, దత్తస్వరూపం ఆయన, దత్త అవతార కార్యాన్ని ఆయన చక్కగా మాకు అనుభవపూర్వకంగా నిరూపించారు. కాబట్టి ఆయన మాతోటి ఉంటారు. ఆయన వ్యక్తి కాదు, రూపాతీతులు ఇప్పుడు, నామాతీతులు ఇప్పుడు. మేము చెప్పుకోవడానికి శిష్యులుగా విఠల బాబాజీ అంటున్నాం. ఆ నామం కూడా సరిపోదు. వారికి ఏ నామం ఇచ్చినా సరిపోదు. ఆయన నామాతీతంగా ఉన్న ఆ స్వరూపానికి, ఆ దివ్య శక్తి స్వరూపానికి తలవంచి నమస్కరిస్తూ వారి జన్మదిన సందర్భంగా, ఆ శరీరానికి జన్మదినం, వారికి జన్మదినం కాదు, ఆ శరీరాన్ని మాకు మా ద్వారా తీసుకొచ్చి మమ్మల్ని ఆ శరీరం దాకా తీసుకువెళ్ళి ఆ శరీరం ద్వారా మమ్మల్ని ఉద్ధరిస్తూ ఈరోజు ఈ స్థితిని ప్రసాదించిన వారిని స్మరించుకుంటూ వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై, శ్రీ 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 విఠలానంద సరస్వతి మహారాజుకి జై,
శ్రీ 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 విఠలానంద సరస్వతి మహారాజుకి జై. శ్రీ 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 విఠలానంద సరస్వతి మహారాజుకి జై. ఓం నమో భగవతే విఠలానందాయ.